వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల డిఏ బకాయిలకు మోక్షం కలిగిన ఏపీకి 2,000 కోట్ల రూపాయలు వచ్చాయి. ఎన్నికల విధులు చేసినందుకు 5 రోజుల అరెండ్ లీవ్స్ అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చూడడానికైతే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ, ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా, ఇక్కడ స్క్రీన్ మీద మనం ఒక ప్రొసీడింగ్స్ని అయితే చూస్తున్నాము. ఇది ఎన్నికల విధులు నిర్వహించినటువంటి ఉద్యోగులకైతే సంబంధించింది. వారి యొక్క ఇయర్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఆర్డర్ అయితే మనం చూస్తున్నాం. దేర్ఫోర్ ఆల్ ది హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ హెడ్ మాస్టర్స్ అండ్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కన్సర్డ్ ఇయర్ బై ఇన్స్ట్రక్టెడ్ టు ప్రిజర్వ్ ద అరెండ్ లీవ్స్ 5 డేస్, టు పీఓస్ అండ్ ఏపీఓస్ అండ్ ఇఎల్స్ 4 డేస్, టు ఓపీఓస్ అండ్ రెలవెంట్ ఎంట్రీస్ మేడ్ ఇన్ ది ఎస్ఆర్ ఆఫ్ ది ఇండివిజువల్స్. నెసరీ ఎంట్రీస్ షుడ్ బి మేడ్ ఇన్ ది సర్వీస్ రిజిస్టర్ ఆఫ్ ది ఇండివిజువల్స్. సో ఈ విధంగా అయితే ఎన్నికల విధులు నిర్వహించినటువంటి పీఓ ఏపీఓలకు 5 రోజులు, అదేవిధంగా ఓపీఓలకైతే 4 రోజులు అయితే ఎరన్ లీస్ ఇవ్వమని చెప్పేసి ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. మిత్రులారా, ఇది ఎలక్షన్ కమిషనర్కి సంబంధించింది కాబట్టి అది అన్ని రాష్ట్రాలకి అప్లికబుల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాము, నారాయణపేట డిఈఓ శ్రీ అబ్దుల్ ఘనీ గారు ఎన్నికల డ్యూటీ చేసిన 1,344 మందికి పీఓ ఏపీఓలకు 5 రోజులు మరియు ఓపీఓలకు 4 రోజులు ఈఎల్స్ జమ చేయాలని తెలుపుతూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. 14వ తేదీని కూడా యాడ్ చేశారు అన్న విషయాన్ని గమనించాలి. అదేవిధంగా మరో 2,000 కోట్లు ఏపీకి అయినటువంటి సమాచారాన్ని చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మరో 2,000 కోట్ల రూపాయల రుణం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ అప్పు సమీకరించింది. 1,000 కోట్ల రూపాయలు 17 ఏళ్ల కాల పరిమితితో తిరిగి తీర్చేలా 7.4% వడ్డీకి, మరో 1,000 కోట్లు 20 ఏళ్ల కాల పరిమితితో 7.38% వడ్డీకి తీసుకుంది. ఈ నిధులన్నీ బుధవారం ఖజానాకు చేరనున్నాయి. ఈ నిధులతోనైనా ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు చెల్లించాల్సినటువంటి డిఏ బకాయిల్లో కొంతైనా చెల్లిస్తారేమో అని ఆశిస్తున్నారు. అదేవిధంగా డిఏ బకాయిలు కాకపోయినా మిగిలిపోయినటువంటి ఈ సరెండర్ లీవ్ చెల్లింపులు అయినా చేయాలని అయితే ఉద్యోగులు అయితే కోరుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.